భారతీయ సినిమాలు అలాగే సినీ ప్రముఖులు ఇంకా వినోద రంగానికి సంబంధించిన రేటింగ్ను నిర్దేశించే ఐఎండిబి 2022 సంవత్సరానికి గాను అత్యధిక మంది సినీ ప్రేక్షకులను ఆకర్షించిన చిత్రాల జాబితాను వెల్లడించింది. ఐఎండిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. ఈ ఐఎండిబి అనుసరించిన నెటిజన్లు అలాగే సినీ అభిమానుల స్పందన ఆధారంగా టాప్ 10 సినిమాల జాబితాను వెల్లడించింది. 200 మిలియన్ల కంటే ఎక్కువగా ఈ వెబ్సైట్ ను సందర్శించిన వారి రెస్పాన్స్ ను బట్టి ఈ జాబితాను పొందుపరిచింది. ఈ టాప్ జాబితాలో చోటు దక్కిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక మొదటిగా అందరూ అనుకున్నదే ట్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్. 2022 సంవత్సరంలో ఐఎండిబి టాప్ రేటింగ్ సాధించిన చిత్రాల్లో ట్రిపుల్ ఆర్ చిత్రం నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. ఇది ఒక మల్టీ స్టార్ చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ ను సంపాదించింది. ఈ సినిమా సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 175.47 మిలియన్ డాలర్లు అంటే 1200 కోట్ల రూపాయలను రాబట్టింది. టాప్ రేటింగ్ సాధించిన రెండో చిత్రం వివాదాస్పద ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అనుపమ్ కేర్, పల్లవి జోష్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. 1990లో కాశ్మీర్ పండితులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం సుమారు 25 కోట్లతో రూపొందించారు. అయితే 2022లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సుమారు 340 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇక ఐఎండిబి రేటింగ్ జాబితాలో నిలిచిన మూడో చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందించారు. ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో హోంబళే ఫిల్మ్స్ రూపొందించగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఈ ఏడాది అత్యంత భారీ వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా కూడా నిలిచింది ఈ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇక 2022 సంవత్సరంలో ఐఎండిబి టాప్ రేటింగ్ జాబితాలో 4వ చిత్రంగా కమల్ హాసన్ గారు నటించిన విక్రమ్ చిత్రం ఘనత సాధించింది. సాధారణ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని అందుకున్నది. విజయ్ సేతుపతి, సూర్య అతిథి పాత్రలు నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. కరోనా తర్వాత భారీ వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కూడా ఇది రికార్డుకెక్కింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార చిత్రం భారీ విజయాన్ని సాధించి ఐఎండిబి టాప్ రేటింగ్ జాబితాలో 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించి నటించిన ఈ చిత్రాన్ని 16 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 405 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. క్రిటిక్స్ అలాగే సినీ అభిమానుల నుంచి అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా ఘనత కూడా సొంతం చేసుకుంది. ఇస్రోలో విశిష్టమైన సైంటిస్ట్ గా పేరున్న నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ ది నంబియార్ ఎఫెక్ట్ అనే పేరుతో సినిమాను నటుడు మాధవన్ నిర్మించారు. ఈ సినిమాకు సినీ విమర్శకులు అలాగే సగటు ప్రేక్షకుల నుంచి భారీ రేటింగ్ వచ్చింది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం తెలిసిందే. 2022 సంవత్సరంలో ఐఎండిబి టాప్ రేటింగ్ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది ఈ రాకెట్రీ ది నంబియార్ ఎఫెక్ట్. ఇక అలాగే ముంబైలో పాకిస్తాన్ ముష్కరులు సాధించిన 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా రూపొందించిన మేజర్ చిత్రంలో అడవి శేష్ టైటిల్ రోల్ లో కనిపించాడు. తాజ్ హోటల్లో చొరబడిన పాక్ ఉగ్రవాదులను ఎదిరించిన ఈ కథ దేశవ్యాప్తంగా సినీ క్రిటిక్స్ అలాగే ఆడియన్స్ ను ఆకట్టుకున్నది. మేజర్ సినిమా 32 కోట్లతో నిర్మించగా 70 కోట్ల వసూలను సాధించింది. అయితే ఈ సినిమా ఐఎండిబి టాప్ రేటింగ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా 2022లో 7వ స్థానంలో నిలిచింది. ఇక అలాగే హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక మందన కీలక పాత్రలో నటించిన తెలుగు చిత్రం సీతారామం. ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకోగా ఆ తర్వాత హిందీ ఇతర భాషల్లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్పందన వ్యక్తమైంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ గా రూపొందిన లవ్ స్టోరీని భారతీయ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. సీతారామం చిత్రాన్ని 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ చిత్రం. అందుకనే ఈ చిత్రం ఐఎండిబి రేటింగ్ లో 8వ స్థానం సంపాదించింది. ఇక అలాగే దేశంలోని
ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరున్న మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, త్రిష, జయం రవి, కార్తి తదితరులు నటించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నది. అయితే దేశవ్యాప్తంగా క్రిటిక్స్ అలాగే ఆడియన్స్ నుంచి ఐఎండిబిలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది ఈ సినిమా. అలానే ఈ సినిమాని 250 కోట్లతో తెరకెక్కించగా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక చివరిగా 2022 సంవత్సరంలో కన్నడ పరిశ్రమ భారీ విజయాలను అందుకున్నది. కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ తర్వాత ఆ రేంజ్ లో విజయాన్ని అందుకున్న సినిమా 777 చార్లీ. రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. 20 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ సినిమా ఐఎంటీబీ టాప్ రేటింగ్ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.